నమస్కారం ఈ రోజులలో ఎవరిని కదిలించినా కూడా ముందుగా వారు ఒకే ప్రశ్న వేస్తుంటారు ఆర్థికంగా చితికిపోయినామండి తక్షణం మాకు ఏదైనా అద్భుతమైనటువంటి పరిహారం ఉంటే బాగుండు అనుకుంటుంటారు దీంతోపాటు ఏమిటంటే వారు నిజంగానే చాలా సంపన్న వర్గంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా చితికిపోయినా అనే మాట తరచుగా వస్తుంటుంది ఒక్కసారి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను మనం గతంలో చెప్పుకుంటూ వచ్చాం నాగదోషాలు పితృదోషాలు అని చెప్పుకుంటూ వచ్చాం అయితే ఈ నాగదోషాల ప్రభావం అనేటువంటిది ఒక్కోసారి ఆర్థిక స్థితిగతుల మీద కూడా చూపిస్తూ ఉంటాయి ఎంత డబ్బు సంపాదించినా కూడా హారతి కర్పూరం అయిపోతుంటుంది డబ్బు ఒకటవ తేదీ కల్లా వచ్చేస్తుంది రెండు రోజుల్లో పూర్తయిపోతుంది జీతం డబ్బులంతా హారతి ఆ తర్వాత అప్పు చేయాల్సి వస్తుంది వడ్డీలు కట్టవలసి వస్తుంది కనుక వచ్చేదానికంటే కూడా పోయే డబ్బు ఎక్కువగా ఉంటుంటుంది అనుకున్న దానికంటే ఖర్చు అధికంగా వస్తుంటుంది కనుక ఎవరిని కదిలించినా కూడా ఆర్థిక సమస్యలు వ్యక్తులకే కాదు దేశానికే ఆర్థిక సమస్యలు కనుక ఈ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వారు చాలామంది ఉంటారు అయితే సర్పదోషాలు నాగదోషాలు అనేటువంటి పితృదోషాలు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కనుక ముఖ్యంగా వాటిలో నుంచి కొంచెం డీవియేట్ అయి ముందుకొచ్చి ఈ ఒక్క పరిహారాన్ని ముందు అందజేస్తున్నా సమస్య పితృదోషం కావచ్చు నాగదోషం కావచ్చు ఆ సమస్య ఫలితం ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు ఒక్కోసారి వైవాహికంగా ఏవో సమస్యలు వచ్చి విచ్ఛిన్నమైపోయి అప్పుల పాలైపోయి తద్వారా సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చేసి హాస్పిటల్ చుట్టూ తిరిగి లాభం లేక వేలకు వేలు లక్ష లక్షలు పోయి చితికిపోయి ఆర్థిక సంక్షోభంలో నిలబడతారు సరే ఏదైతేనేమి సమస్య ఫైనాన్స్ కనుక ఏంటంటే ఈ ఆర్థిక సమస్య నుంచి బయటపడుతూ రావాలి ఏదైనా మనకారకమైనటువంటి వాడు చంద్రుడు అప్పు చేయాలన్నా చంద్రుడే అప్పు వద్దనుకున్నా చంద్రుడే ఎదుటివారితో చక్కగా మాట్లాడాలన్నా చంద్రుడే ఎదుటివారితో కుస్తీ పట్టాలన్నా చంద్రుడే కోపతో కోపతాపాలతో వారి మీదకి దాడి చేయాలన్న ఇదే చంద్రుడి చాలా శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేసుకోవాలన్న కూడా ఇదే చంద్రుడు కనుక మనకు చంద్రుడు యొక్క వారమే సోమవారం ఆ సోమవారం నాడే ఈ పరిహారాన్ని పాటించాలి ఈ పరిహారం సోమవారం ఎప్పుడు పాటించాలి రాహుకాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉండేటువంటి రాహుకాలం ఇంతకు ఎలా పాటించాలి ఎవరైనా పాటించచ్చా ఎవరైనా పాటించవచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వృద్ధులు కావచ్చు అయితే ముఖ్యంగా దీనికి కావాల్సింది నాగసున్ని పేరు చాలా కొత్తగా ఉంది కదా నాగసున్ని సున్ని అంటే సున్నిపిండి నాగసున్ని అంటే ఇదేమన్నా సర్పానికి సంబంధమైనటువంటి పిండి అంటే అలాగే కొద్దిసేపు అనుకోండి ఈ సున్నిపిండి ఎలా వస్తుంది మనకు పెసలు ఉంటాయి ఆకుపచ్చ పెసలు ఆకుపచ్చ పెసలు శుభ్రం చేసేసి బాగా తిరగల్లో కానీ లేక మిక్సీలో కానీ లేక మిషన్లో కానీ వేస్తే మెత్తగా పిండి అవుతుంటుంది సున్ని పిండి అంటారు దాన్ని బాగా జల్లించుకునేది అలా జల్లించుకుంటే మీ దగ్గర రెడీగా సున్ని పిండి అయిపోతుంది మరి నాగసున్ని ఏమిటి దాన్ని మనం తయారు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ రోజైనా చేసుకోవచ్చా చేసుకోవచ్చు అంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటున్నాయి పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యనే చేసుకోవాలి పౌర్ణమి తర్వాత అమావాస్య మధ్యనే ఆ పిండిని తయారు చేసుకోవాలి దీంతో తయారు చేసుకోవాలి నాగవల్లి పత్రము అంటారు నాగవల్లి పత్రము అంటే తమలపాకు కొంచెం ముదురుగా ఉండేటువంటి తమలపాకును తీసుకోండి ఒక యాభై ఆకులు వంద ఆకులు తీసుకోండి వాటిని శుభ్రం చేయండి తడిగుడ్డతో కాకుండా మామూలు క్లాత్తో శుభ్రం చేయండి డస్ట్ లే ఏమి లేకుండా తడి లేకుండా ఆ శుభ్రం చేసిన తర్వాత ఆకుల్ని అలాగే మిక్సీలు వేసేయండి కాడలతో సహా పేస్ట్ లాగా తయారైపోతుంది సపోజ్ ఒక అరకిలో సున్నిపిండి ఉందనుకోండి అరకిలో సున్నిపిండిలో అంత పేస్ట్ కలిపేసేయండి బాగా కలిపి చెంచాతో బాగా కలిపేసేయండి అంతా కూడా ఆకుపచ్చగా ఉన్నటువంటి పేస్ట్ ఈ సున్నిపిండిలో కలిసి తడి తడిగా ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ దాంట్లో లేక స్టీల్ దాంట్లోనూ ఎండలో పెట్టండి వర్షం పడకుండా కనీసం ఐదు ఆరు రోజులతో బాగా ఎండిపోతుంది ఆ తర్వాత మళ్ళీ వీలైతే జల్లించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా తయారైనటువంటిది నాగసుని కనుక ఈ నాగసుని ప్రతి సోమవారం నాడే మీరు యూజ్ చేయాలి అయితే దీనికి మనకు చిన్నపాటి రూల్ కూడా ఉంది ఆ రూల్ ఏమిటంటే ఎప్పుడైనా సరే రోహిణీ నక్షత్రము శ్రవణ నక్షత్రము హస్తానక్షత్రము ఈ మూడు నక్షత్రాలతో ఉన్నటువంటి సోమవారం మాత్రం యూజ్ చేయకండి రోహిణి లేక హస్త లేక శ్రవణా నక్షత్రం ఉన్నటువంటి సోమవారం ఎప్పుడైనా వచ్చిందనుకోండి ఆ రోజు మాత్రం నాగసుని యూజ్ చేయవద్దు ఆ మూడు నక్షత్రాలు కాకుండా మిగతా ఏ నక్షత్రాలు వచ్చినా పర్వాలే అంటే ఆ రాహుకాల సమయంలోనే రాహుకాలం తర్వాత ఎంటర్ అయింది అనుకున్న ఆ నక్షత్రం నో ప్రాబ్లం అట్ ఆల్ అయితే దీన్ని ఎలా చేయాలి అంటే చేసిన తర్వాత ఆ పిండిని స్నానానికి ముందుగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఒక్క చెంచా తీసుకోండి కేవలం ఒకే ఒక చెంచా చిన్న బౌల్లో వేసుకోండి దాంట్లో కొద్దిగా మజ్జిగ వేయండి పుల్లటి మజ్జిగైనా పర్వాలేదు తీపి మజ్జిగైనా పరగలే పర్వలేదు ఆ మజ్జిగ వేసి బాగా కలపండి కలిపిన తర్వాత ఈ పేస్ట్ లాగా ఉన్నటువంటిది అయిపోతుంది కదా దానిని కేవలం కంఠం దగ్గర నుంచి వక్షస్థలం వరకు మాత్రమే ఈ కంఠానికి తర్వాత వక్షస్థలానికి ఫ్రంట్ సైడ్ మాత్రం ఇక్కడి నుంచి నాభి కంటే పై వరకు మాత్రమే పూతలాగా పూసుకొని ఒక్క మూడు లేక ఐదు నిమిషాల వరకు వెయిట్ చేయండి ఆ తర్వాత అంటే మనం నలుగు పెట్టుకుని ఉంటాం నలుగు అంటే శరీరం అంతా నలుగు పెడతాం కానీ ఈ నాగసునితో కంఠం నుంచి వక్షస్థలం వరకు మాత్రమే ఇంకా మిగిలిన భాగాలు అక్కర్లే ఆ తర్వాత స్నానం చేయండి ఇక్కడ కొండ గుర్తు ఏమిటంటే మీరు పురుషులు కానీ స్త్రీలు కానీ బాత్రూంలో వెళ్ళిన తర్వాత ఈ నాగసున్నితో ఈ నలుగు పెట్టుకున్న తర్వాత ఉత్తర దిక్కు మాత్రమే తిరిగి ఉండండి బాత్రూమ్ డోర్ ఎటైనా ఉండనివ్వండి కానీ మీ బకెట్ మీకు ఉత్తరంగా ఉండాలి ఉత్తర బుద్దికే మీరు ఉండాలి అంటే ఉత్తరానికి ఐస్కాంత శక్తి ఉంటుంది అంటే ఉత్తర బుద్ధిక్కు వైపు ఉత్తరం వైపు మీ ఫేసింగ్ ఉండాలి అలాగే పూసుకుంటారు ఒక త్రీ మినిట్స్ వెయిట్ చేస్తారు ఆ తర్వాత సబ్బుతో కానీ లేక ఇతర ఏదైనా సరే షాంపూలతో కానీ చక్కగా చేయండి తలస్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు కనీసం ఈ కంఠ స్నానం చేయండి ఆ స్నానం చేసినంత సేపు ఉత్తరం దిశగానే ఉండండి స్నానం పూర్తయిన తర్వాత చిట్ట చివరి చెంబు తర్వాత అప్పు టర్న్ కండి బాగా గుర్తుంచుకోండి రోహిణి శ్రవణ నక్షత్రాల్లో ఈ నాగసునితో స్నానం వద్దు అలాగే ఉత్తర దిశగా నిలబడి మాత్రమే చేయాలి మిగతా దిశలతో తిరిగి చేయవద్దు ఆ తర్వాత ఈ నాగ పేస్టుని అంటే నాగవల్లి పత్రము తమలపాకుతో చేసే పేస్టుని పూర్ణిమ అమావాస్య ఈ తిథుల మధ్య మాత్రమే వారం ఏదైనా పర్వలేదు ఆ మధ్యలోనే పేస్ట్ చేసుకోండి ఈ విధంగా చేస్తున్న కారణంగా నాగదోషాల ప్రభావం అనేది ఆర్థిక సమస్యల మీద వెంటాడుతుంటుంది ఆర్థిక సమస్యలను పెంపొందిస్తుంటుంది కనుక ఈ నాగసునితో చేసేటువంటి నాగసుని స్నానం ఆర్థిక సమస్యలను ఛేదిస్తుంది ఎంతకాలమైనా చేయవచ్చు ఈ విధంగా చేసిన కారణంగా మీ అంతట మీకు తెలియనటువంటి ఒక ఆనందం ఒక ఉల్లాసం ఒక ఉత్సాహం రావటము దానికి అనుగుణ్యంగా మీ మనస్సు ఆలోచనలోకి వెళ్ళటము తద్వారా మంచి స్థితిగతులతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ నాలుగు వారాలు చేస్తే చాలా సరిపోతుందా అని అనుకోవచ్చు నాలుగు వారాలు ఎంత కాలమైనా చేయవచ్చు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వస్తున్నాయి కనుక సర్పదోషాలు నాగదోషాలు పితృదోషాలు అంటూ ఉంటుంటాయి కనుక అలాంటి వాటిల్లో ఆర్థిక స్థితిగతులను మరికొంత అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్ళటానికి నాగసున్ని బాగా ఉపయోగపడుతుంది ఇది కేవలం సోమవారం నాడు చేసేటువంటి స్నానం ఆర్థిక పటిష్టతకు ఉపయోగపడుతుంది మరి మిగిలినటువంటి వారాల్లో చేసే స్నానాలు కానీ మిగిలిన వారాల్లో చేసేటువంటి వ్యవహారం కానీ మిగతా సమస్యలకు ఎలా ఉంటాయో తర్వాత వీడియోల్లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం